రేపు సాయంత్రం 4 గంటలకి కరోనా బ్రిటన్ వేరియంట్ పై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేయనుంది. విమానాలు రద్దు కాకముందు పలు రాష్ట్రాలకు యూకే నుంచి వచ్చిన వారి వివరాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలు సేకరించాయి. వీరిలో చాలా మందికి టెస్టులు చేశారు. యూకే నుంచి వచ్చిన వారి కరోనా పాజిటివ్ రిపోర్టుల్ని పలు రాష్ట్రాలు కేంద్రానికి ఇప్పటికే పంపించాయి. వీటిని స్టడీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ రేపు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. బ్రిటన్ రకం దేశంలో ఎంటర్ అయిందా, అయితే సెకండ్ స్ట్రెయిన్ ఎంతమందికి సోకింది, వారికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతోంది, దేశంలో దీన్ని కంట్రోల్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపై కేంద్ర అధికారులు వివరించే అవకాశం ఉంది. ఇదే అంశంపై డీటెయిల్స్ లక్ష్మి నుండి తెలుసుకుందాం. లక్ష్మి, ఈ కరోనా రెండో రకంపై ప్రభుత్వాల నుంచి ఎట్లాంటి అలర్ట్ అందుతోంది? యశోద, నిన్నటి నుంచి కూడా సిసిఎంబి నుంచి రిపోర్ట్స్ ఎప్పుడైతే గవర్నమెంట్కి అందాయో అప్పటి నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం అనేది ఉంది. స్ట్రెయిన్ గురించి నిజం చెప్పాలంటే భయపడాల్సిన అవసరం లేదు, కానీ బ్రిటన్ నుంచి మళ్ళీ స్ట్రెయిన్ వస్తే నెక్స్ట్ ఏంటి అనేది జనంలో అయితే ఒక విధమైన టెన్షన్. ఇప్పుడిప్పుడే కొంచెం జనం కూడా రిలీఫ్ అవుతున్నారు, కరోనా నుంచి భయం తగ్గి నార్మల్ జీవితాన్ని గడుపుతున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ స్ట్రెయిన్ వచ్చేటప్పటికి మళ్ళీ భయపడుతున్నారు. సో 2021లో కొంచెం రిలీఫ్ అవుతాము అనుకునేటప్పటికి మళ్ళీ ఈ డిసెంబర్ ఎండింగ్కి మళ్ళీ కొత్త స్ట్రెయిన్ అనేటప్పటికి ఒక విధంగా అందరూ కూడా భయపడుతున్నారు. అయితే ఈ భయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సిసిఎంబి నుంచి అందిన రిపోర్ట్స్ని సెంట్రల్ గవర్నమెంట్కి మన స్టేట్ గవర్నమెంట్ నిన్ననే పంపించినట్లుగా సమాచారం ఉంది. కాకపోతే ఏంటంటే, ఎప్పుడు కూడా స్ట్రెయిన్ విషయంలో కావచ్చు, కరోనా విషయంలో కావచ్చు, ఒక్కసారి అనౌన్స్ చేసే ముందు ఖచ్చితంగా రీవెరిఫికేషన్ అనేది చేస్తారు. అట్లనే మన సిసిఎంబిలో వచ్చిన రిపోర్ట్స్ను బట్టి మళ్ళీ సెంట్రల్లో రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సిసిఎంబి తర్వాత చిన్న చిన్న ల్యాబ్స్ అంటూ ఉన్నాయి, కానీ జెనెటికల్గా జీనోమ్ సీక్వెన్సీని గుర్తించే ల్యాబ్స్ మన దగ్గర కొంచెం తక్కువే ఉన్నాయి. అందుకనే డైరెక్ట్గా సెంట్రల్కే రిపోర్ట్స్ని అందజేశారు. ఇప్పటికే సెంట్రల్ వైజ్గా ఉన్న కొన్ని ల్యాబ్స్కి సంబంధించిన శాస్త్రవేత్తలు కావచ్చు, అలాగే వైద్య అధికారులు మార్నింగ్ నుంచి కూడా రివ్యూ చేస్తున్నట్లుగా, వెరిఫికేషన్ చేస్తున్నట్లుగా మనకి సమాచారం కూడా అందడం జరిగింది. సో ఈరోజు సాయంత్రం 4 o'clock కూడా ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది అని కూడా మనకి న్యూస్ వచ్చింది. న్యూస్ రావడమే కాదు, హెల్త్ అధికారులు కూడా మనకు అఫీషియల్గానే చెప్పడం జరిగింది. ఈవినింగ్ సెంట్రల్ నుంచి ప్రెస్ మీట్ ఉన్న తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా స్టేట్ మాట్లాడుతుంది, సెంట్రల్ మాట్లాడే వరకు కూడా మేము మాట్లాడము అని చెప్పడం జరిగింది. మనం కరోనా ఫస్ట్ కేసు విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ కేసుని అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంటే, దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ విషయంలో కూడా అదే జరగబోతుంది. అయితే ఉదయం నుంచి కూడా స్ట్రెయిన్కి సంబంధించి ఇప్పటి వరకు 20 positive cases వచ్చాయి. అంటే కరోనా పాజిటివ్ కేసెస్ యూకే నుంచి రిటర్న్ అయిన వాళ్ళు 20 positive cases ఉన్నాయి. ఈ 20 మందిలో ఎవరికి కరోనా ఉంది అనేది తెలుసుకోవడానికి టెస్టులు చేయగా ఒకరికి ఉంది అన్నట్లుగా మార్నింగ్ నుంచి కూడా ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. ఈ ఒక్కరు దాంతోపాటు ఏంటంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కేసుని కూడా రేపు సాయంత్రం సెంట్రల్ గవర్నమెంట్ ప్రెస్ మీట్ పెట్టి రేపు 4 గంటలకి అనౌన్స్ చేయబోతుంది. అఫీషియల్గా కూడా రేపు 4 గంటలకు ప్రెస్ మీట్ ఉన్నట్టుగా కూడా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఒక్కరికి స్ట్రెయిన్ ఉన్నా కూడా వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరున్నారు అనేది టెన్షన్ వాతావరణమే నెలకొనబోతుంది. అయితే ఒక విషయం అయితే క్లారిటీగా, కరోనాని ఫస్ట్ నుంచి చూస్తున్న డాక్టర్స్ అయితే ఒకే మాట చెప్తున్నారు, ఒకవేళ స్ట్రెయిన్ ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. స్ట్రెయిన్కి భయపడితే, అంటే కరోనాని ఎలా అయితే ట్రీట్ చేసామో సేమ్ స్ట్రెయిన్ కూడా అలాగే ట్రీట్ చేస్తాం, దీంట్లో ప్రాబ్లం లేదంటున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, ఈ 20 మందిని కూడా కొంతమందిని హోమ్ ఐసోలేషన్లో ఉంచారు, కొంతమంది టీమ్స్లో ఉంచారు, కొంతమంది ఇతర హాస్పిటల్స్లో ఉంచడం జరిగింది. అయితే ఈ 20 మందిని కూడా చాలా కేర్ఫుల్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. 20 మందిలో ఒక్కరికి పాజిటివ్ ఉంది కాబట్టి ఆ ఒక్కరి నుంచి నెక్స్ట్ ఎవరికి వస్తుంది, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అతను ఎంతమందిని కాంటాక్ట్ అయ్యాడు, ఇదంతా కూడా హిస్టరీని ఇప్పుడు రేపు ప్రెస్ మీట్ తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత ఈ ట్రేస్ అవుట్ అనేది మళ్ళీ కరోనా ఫస్ట్ ఎలా అయితే ట్రేస్ అవుట్ చేశారో సో సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు జరగబోతుంది. అయితే ఈ విషయంలో, స్ట్రెయిన్ విషయంలో మాత్రం, కరోనా విషయంలో కొన్నిసార్లు గవర్నమెంట్ తప్పుడు లెక్కలు ఇచ్చింది, కానీ ఈసారి అలా ఇవ్వడానికి లేదు. ఖచ్చితంగా స్ట్రెయిన్ ఉంటే కనుక సెంట్రల్ అనౌన్స్ చేసిన తర్వాత రేపు సాయంత్రం ఈటెల రాజేందర్ మినిస్టర్ లేదు అంటే డిహెచ్ హెల్త్ డైరెక్టర్ కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి వరకు చూస్తే కనుక 1216 రాష్ట్రానికి సంబంధించి
1216 మంది యూకే నుంచి రాగా అందులో 970 మందిని వీళ్ళు గుర్తించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా టెస్టులు చేస్తే 20 మంది పాజిటివ్ అలాగే 20 మందిలో ఒకరి నుంచి ఇద్దరు కాంటాక్ట్ వచ్చారు. సో మొత్తానికైతే 22 మంది రిపోర్ట్స్ కూడా రాబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు 92 మంది ఉన్నారు. అలాగే 154 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వెళ్ళారు అంటే యూకే నుంచి రాగా వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ ఏంటి అనేది కూడా ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. ఒకవేళ ఈ 154 మందిలో 10 మందికి పాజిటివ్ ఉన్నా కూడా వాళ్ళు ఇతరులకి అంటించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్టేట్ ఆర్ సెంట్రల్ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే ఈ 154 మీద కూడా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. యశోద, థ్యాంక్ యూ లక్ష్మి.